శివనామ ధ్వనులతో నల్లమల గిరులు ప్రతిధ్వనించాయి. విభూతి రేఖలతో మెరిసిపోయాయి. బిల్వపత్ర పూజలతో పరిడవిల్లాయి. సలేశ్వరం కోనలో కొలువైన లింగమయ్య దర్శనం కోసం భక్తులు భారీగా బారులు కట్టారు. పున్నమి వెలుగుల్లో పరమేశ్వరుని దర్శించుకుని తరించారు, పులకించారు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర ఇది తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలో దట్టమైన అటవీ ప్రాంతం. రాళ్లు రప్పలతో ముళ్లకంపలతో గజిబిజిగా ఉండే ఆ మార్గంలో నడవడం ఎంతో కష్టమైన పని. అలా నడిచి తమ ఇష్టమైన దైవాన్ని దర్శించుకుంటారు భక్తులు. అది ఎప్పుడు పడితే అప్పుడు కాదు, కేవలం సంవత్సరంలో 3 రోజులే ఆ అవకాశం. అందుకే ఆ జంగమయ్యను కొలుచుకునేందుకు, తమ విన్నపాలు వినిపించి మొక్కులు చెల్లించుకునేందుకు పిల్లా పెద్ద అంతా బారులు కడతారు. సలేశ్వరం వెళ్లడం అంటే అమర్నాథ్ యాత్ర చేసిన అనుభూతిని పంచుకోవడమే అవుతుంది. చైత్రశుద్ధ పున్నమి చలికించే వెన్నెల వెలుగుల్లో మెల్లిగా జారే జలపాతం ఆ శివుని శిరస్సు నుండి గంగమ్మ జారిపడుతోందా అన్న అనుభూతిని కలిగిస్తుంది. అవ్యాజ సమానమైన ఈ ఆనందమే భక్తులను మైమరిపింపజేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆ పార్వతీనాథుని ఉత్సవాలు తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలివస్తారు. శుక్రవారం మొదలైన ఉత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా సాగాయి. నిశ్చలమైన మనస్సుతో భక్తులు జపించే శివ పంచాక్షరీ నామాలు నిర్మలమైన ఆ అటవీ ప్రాంతాన్ని పులకింతం చేశాయి. కొండ కోన చెట్టు పుట్ట పరవశించిపోయాయి. ప్రకృతి అందాల మధ్య నిండైన రూపంతో కొలుదీరిన లింగమయ్యను చూడగానే భక్తులు ముకుళిత హస్తాలతో ప్రణమిల్లి కోరికలు తెలుపుకుంటారు. కొండంత అండగా తమకుండమని కోరుకుంటారు. రామేశలింగ మహిమ చూపరా, పలు శుభములగని అభయముని నిహితము సతతము అందించరా. గ్రహణం నిధనం పాపర కాళ హస్తి లింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం మీరా. జలలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా, తుదివై గతివై సర్వజీవ లోకేశ్వర రక్షించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ సామాన్యులకు అది సలేశ్వరం, కానీ అది సర్వేశ్వర క్షేత్రం. సకల సిద్ధులు కొలువయ్యుండే దివ్య క్షేత్రం. మన్ననూరుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఒక లోతైన లోయలో ఉన్న పుణ్యధామం.
ఇక్కడ జాలువారే జలపాతంలో స్నానమాచరిస్తే చాలు, సర్వ పాపహరణం అంటారు, సకల రోగ విముక్తిదాయకం అంటారు. అందుకే భక్తితో వచ్చే జనమంతా ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. సలేశ్వరం వెళ్లడం అంటే ఓ పెద్ద సాహసమే. కేవలం ఒక మనిషి మాత్రమే నడిచేంత దారిలో లోయలోకి దిగడం అంటే మాటలు కాదు. అయినా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ జంగమయ్య సేవలో తరించిపోతారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు పెద్దగా ప్రమాదాలు జరగకపోవడం ఆ మహాదేవుడి మహిమే అంటారు భక్తులు. ప్రకృతి రమణీయతకు ఈ క్షేత్రం పెట్టింది పేరు. చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం, ఆదిమవాసి యాత్రాస్థలం. ఇక్కడంతా చెంచు జాతే ఎక్కువ. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జంగమయ్య ఉత్సవాలు నిర్వహిస్తారు. అత్యంత క్రూర మృగాలు కూడా సంచరించే ప్రాంతం కావడంతో అటవీ శాఖ అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సలేశ్వరం క్షేత్రానికి చేరుకోవడానికి ఉన్న మూడు మార్గాల్లోనూ భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. ఈ నల్లమల ప్రాంతంలో ఎన్నో లింగమయ్య క్షేత్రాలున్నాయి. వాటిలో ప్రసిద్ధమైంది శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, సలేశ్వరం, ఉమామహేశ్వరం, ఇలా ఎన్నో. వేటి ప్రత్యేకతలు వాటివే. అయితే సలేశ్వరంలో ఉన్న కైలాసనాథుణ్ణి దర్శించుకునేందుకు సంవత్సరంలో 4 రోజులు మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడున్న శివుడికి చెంచు జాతి వారే అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. గుహలో కొలువైన గౌరీపతితో పాటు వీరభద్రుడు, గంగమ్మ ఉపాలయాలను కూడా దర్శించుకుని భక్తులు పునీతులవుతారు. చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగే శాడంతా కాచే దొరలాగా మనసును మంటను ఒక్క తీరుగా లెక్క సెయ్యని సెయ్యని శంకరయ్యగా ఉక్కు పంచగా ఊపిరి నిలిపా. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నిజాం నవాబు విడిది చేసేవాడు. అందుకే ఇక్కడ ఓ విడిది కేంద్రం కూడా ఉంది. అలాగే నల్లమల అటవీ ప్రాంతంలో ఇది పులుల సంరక్షణ కేంద్రం. ఇది మన దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. అందుకే ఇక్కడికి వచ్చే భక్తుల విషయంలో అటవీ శాఖ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రాచీనమైన తెలుగు కావ్యాలలో సలేశ్వరం ప్రస్తావన ఉంది. దీనిని రుద్రకుండంగా పిలుస్తారు. ఈ క్షేత్రానికి ఈశాన్యంలో ఉన్న మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణుకుండంగా వ్యవహరిస్తారు. పశ్చిమాన ఉన్న లొద్ది అనే గుండాన్ని బ్రహ్మగుండంగా పిలుస్తారు. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు ఇవన్నీ దర్శించుకుని వెళ్తారు. మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగిన లింగమయ్య ఉత్సవాలను తిలకించడానికి ఈసారి భారీగానే భక్తులు తరలివచ్చారు. 6 కిలోమీటర్లు భక్తితో నడిచిన భక్తులకు అలసట అనేదే తెలీదు. దీనిపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. నల్లమలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెలంగాణ అమరనాథ యాత్రగా పేరొందిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పౌర్ణమి నాడు లక్షలాది మంది భక్తులు కూడా తరలివచ్చి
లింగమైన దర్శించుకుంటున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ఏ మాత్రం అజాగ్రత్త పడినా కిందికి పడిపోవలసింది, కానీ ఇక్కడ మహిమగల దేవుడు ఖచ్చితంగా మాకు ఏమీ కాదనే నిపంతోనే వారంతా కూడా స్నానాలు ఆచరిస్తూ చూస్తున్నాం. పైన 100 అడుగుల నుంచి జాలువారే వాటర్లో వాళ్ళని స్నానాలు చేసి ఆ తర్వాత స్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే క్యూ లైన్ దాదాపు 200 మీటర్ల పొడుగు లోపు కూడా క్యూ లైన్ ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా చిన్న పెద్ద తేడా లేకుండా రాత్రింబ వాళ్ళంతా కూడా వాళ్ళంతా యాత్రగా ఇక్కడికి రావడం జరిగింది. అంతా మనం చెప్పుకోవచ్చు సాహస యాత్రగా అని చెప్పుకోవచ్చు. మరి రాళ్ళు రప్పలను దాటుకొని ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా స్వామివారి నామస్మరణలో తరించిపోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు మనం అడిగిస్తున్నాం, ఎలా అనిపించింది అమ్మ ఎక్స్ప్రెస్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగర్ కర్నూలు నుంచి వచ్చాము. చాలా బాగుంది. ఎప్పటిసారి కంటే కూడా ఇప్పుడు క్యూ లైన్ పద్ధతి, లేడీస్ లైను, జెంట్స్ లైను చాలా మంచి ఏర్పాటు చేశారు. ఇంకా ఇది తెలంగాణ అమర్నాథ్ లాగా, అంత అమర్నాథ్ యాత్ర లాగా ఉంది, చాలా బాగుంది. 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చారు, ఎలా అనిపించింది? 6 కిలోమీటర్స్ నడిచినా కూడా లింగమూర్తి మహిమ వల్ల నడిచినట్టు అనిపించలేదు మాకు, చాలా బాగుంది. ఎన్నోసారి ఇక్కడ రావడం? మేము 18వ సారి ఇప్పుడు రావడం. ప్రతిసారి ఏం మొక్కినా కంపల్సరీ నెరవేరుతుంది లింగమూర్తి దగ్గరకు వస్తే. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? నేను బాలాజీ అండి, నాగర్ కర్నూలు నుంచి వచ్చాను. నేను కూడా 18వ సారి ఇదే ఈ యాత్ర, తెలంగాణ అమర్నాథ్ యాత్ర ఇది. చాలా ఎంతో దూరం నుంచి వచ్చినా కూడా అమర్నాథ్ పోలేని వాళ్ళు తెలంగాణలో ఉండే అమర్నాథ్గానే భావించి ఈ యాత్రకు మేము రావడం జరుగుతుంది. మా కోరికలన్నీ ఆ లింగం గారు, శ్రీశైల మల్లికార్జున స్వామి అట్లే అట్టిపట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుని కోరిక నెరవేర్చి చేస్తున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం ఇంత ఇంత ఒట్టింత అన్నట్టు చాలామంది ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. ఎన్ని కిలోమీటర్లు యాత్ర చేసి వచ్చినా కూడా ఏమాత్రం అలసిపోకుండా అదే ఉత్సాహంతో మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఉన్న ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్న గిరిజనుల యొక్క గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాలి. వాళ్ళ యొక్క ఏర్పాట్లు అవన్నీ చూస్తే కనుక మనం అందరం కూడా చాలా సంతోషించదగ్గ విషయము. ఈ తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని అంటారు కదా, అంతకంటే కూడా గొప్ప ఎక్స్పీరియన్స్ మాకు ఇక్కడ కలిగింది. ఇక్కడ ఉన్న ఏర్పాట్లు అయితే బాగా అనిపించాయి. ఈ గిరిజనుల యొక్క గొప్పతనం అయితే మనం మెచ్చుకొని తీరాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము షాద్నగర్ నుంచి వచ్చాము. నేను 10th టైం రావడం. చాలా సూపర్, చాలా ఈ పౌర్ణమి నెల రోజు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కడ దొరకదండి. చాలా చాలా హ్యాపీ. మేము దేవరకొండ నుంచి వస్తున్నాము. చూడదగ్గ ప్లేస్ ఇది, సూపర్ ఉంది, పర్లేదు, ఎక్సైటెడ్ బాగుంది. కాకపోతే కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది, కొంచెం బాగా ఇబ్బంది పడుతుంది, ఇంకా చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నా. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరొందిన, అలాగే సాహస యాత్రగా పేరొందిన ఈ సలేశ్వరం యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే ఇక్కడున్న పీస్ఫుల్ వాతావరణం ఆస్వాదిస్తూ వారంతా కూడా కిలోమీటర్ల మేర కూడా నడుచుకుంటూ రాళ్ళు రప్పలను కూడా సైతం లెక్క చేయకుండా వారంతా కూడా తరలి వచ్చి లింగమయ్య నామస్మరణలో మునిగి తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ అమర్నాథ్ యాత్ర పేరొందిన సలేశ్వరం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడున్న భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ అంజితో గ్రూప్సా TV9 సలేశ్వరం నుంచి. ఈ ఏడాది గడిచింది, ఇంకా 2 ఏళ్ల తర్వాతే మళ్ళీ సలేశ్వరం ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణలోని సమ్మక్క సారలమ్మ జాతర కూడా 2 ఏళ్లకొకసారి జరగడం, సలేశ్వరంలో కూడా 2 ఏళ్లకొకసారి ఉత్సవాలు నిర్వహించడం చూస్తే ఆదివాసీల సంప్రదాయం అంతా ఇలాగే ఉంటుందా అనిపిస్తుంది.